الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను మరియు మీ అందరికీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, సోదరిమణులారా, నీటిన అంశము ప్రతి నెల 3 రోజుల ఉపవాసం పాటించటము, దాని యొక్క ఘనత ఏమిటి, దాని గురించి మనం చూసినట్టయితే సహీహ్ అల్ బుఖారీలో వస్తుంది. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు ఏమని అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాకు 3 విషయాల గురించి బోధించేవారు. ఆ 3 విషయాలు ఏమిటి? 1, ప్రతి నెల 3 రోజులు ఉపవాసాలు పాటించటము. 2, చాస్ట్ వేళ 2 రకాతుల నమాజ్ చదవడము. అలాగే 3, రాత్రి నిద్రపోయే ముందు వితర్ నమాజ్ ఆచరించటము. ఈ 3 విషయాల గురించి నాకు తాకీదు చేసేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి అదేవిధంగా మరొక హదీస్ని మనం చూసినట్టయితే సహీహ్ ముస్లిం హదీసులో వస్తుంది. హజరత్ అబూ దర్దా రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాకు 3 విషయాల గురించి హితబోధ చేశారు. మరి ఆ 3 విషయాల పట్ల నేను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం వహించలేదు అని అంటున్నారు. ఆ 3 విషయాలు కూడా ఈ విధంగానే ఉన్నాయి. ఎలా అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చెప్పినటువంటి విధంగా వివరిస్తున్నారు. మొదటిది 3 రోజుల ఉపవాసము ప్రతీ నెల, అదేవిధంగా చాస్ట్ వేళ 2 రకాతుల నమాజు, అదేవిధంగా నిద్రపోయే ముందు వితర నమాజ్ గురించి, వితర నమాజ్ ఆచరించడం, దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు హితోపదేశం చేశారు అని హజరత్ అబూ దర్దా రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. మరి ఈ 2 హదీసుల్లో మనకు మొదటి విషయమే ఈరోజు అంశం కాబట్టి నేను ఆ 1 విషయమే తీసుకుంటున్నాను. మొదటి విషయం, ప్రతి నెల 3 రోజుల ఉపవాసం పాటించమని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేసేవారు. మరి ఈ 3 రోజుల ఉపవాసం ఇలా పాటించడంతో ఉన్నటువంటి ఘనత ఏమిటి, దాని గురించి మనం చూసినట్టయితే సహీహ్ అల్ బుఖారీ ఇంకా ముస్లిం హదీసులో వస్తుంది. హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖనము, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు ఏమని అంటే, ఎవరైతే ప్రతి నెల 3 రోజుల ఉపవాసం పాటిస్తారో వారు సంవత్సరమంతా కూడా ఉపవాసాలు పాటించడానితో సమానము అన్నారు. అల్లాహు అక్బర్. ఎవరైతే ప్రతి నెల 3 రోజుల ఉపవాసం పాటిస్తారో వారు సంవత్సరమంతా కూడా ఉపవాసం పాటించిన దానితో సమానమన్నారు. ఇది ఉపవాసం యొక్క ఘనత. మరి ఒక ప్రశ్న వస్తుంది, ఒక ప్రశ్న ఇక్కడ ఏమని అంటే, మరి ఈ నెలలో ఎప్పుడు ఉండాలి, 3 రోజులు చెప్పబడింది, మరి ఎప్పుడు ఉండాలి, నెలలో మొదటిలో లేదా మధ్యలోనా లేక చివరిలోనా నెల చివరిలోనా ఎప్పుడు, దీని గురించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, పున్నమి దినాలలో, ప్రతి నెల పున్నమి దినాలలో మీరు ఈ ఉపవాసాలను పాటించండి. పున్నమి దినాలు అంటే వివరణలోకి వస్తే, మరొక హదీస్లోకి వస్తే మనకు తెలుస్తుంది, తిర్మిజీ హదీస్, ఇది హసన్ దర్జాలోనిది. ఈ హదీస్లో వస్తుంది, పున్నమి దినాలలో అంటే 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు, ఈ 3 చంద్రమన రాత్రులు, అంటే చంద్రమనకి సంబంధించినటువంటి దినాలు ఈ 3 దినాలు. ఇందులో మీరు ఉపవాసాలు పాటించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేశారు. దీని యొక్క ఘనత, ఎవరైతే పాటిస్తారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఉపవాసాలు పాటించిన దానితో సమానం అన్నారు. అయితే ఒక విషయం సోదరులారా, ఇవి కేవలము నఫిల్ ఆరాధనలు, ఫర్జ్ కాదు. ఇందులో క్లారిటీగా చెప్పేది ఏమిటంటే, ఈ దినాలలో, ఈ డేట్లలో, ఈ 13, 14, 15 డేట్లలో మీకు కుదరని పరిస్థితి ఉంటే మీరు వేరే తారీఖుల్లో ఈ ఉపవాసాలను పాటించవచ్చు. ఎప్పుడైనా సరే ఈ నెలలో ముందు నుంచి చివరి వరకు ఉన్న తేదీల్లో మీరు ఎప్పుడైనా పాటించవచ్చు, ఇందులో తప్పేమీ లేదు, ఇవి నఫిల్ ఆరాధనలు కాబట్టి. అయితే ఈ డేటుల్లో పాటించడము ఉత్తమము, ప్రవక్త వారు చెప్పినటువంటి డేట్లు, తారీఖులు అన్నమాట. కాబట్టి ఇందులో పాటించడం మనకు ఉత్తమము. ఒకవేళ మనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మిగిలిన తారీఖుల్లో మనము ఈ ఉపవాసాలను పూర్తి చేయవచ్చు. మరి ఎల్లా శుభానవతాల మీకు నాకు మనందరికీ కూడా. ఎన్నైతే మాటలు విన్నామో వినేదానికంటే
ఆచరించే భాగ్యాన్ని మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖరు దావన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు.